हाय फ्रेंड्स, दिस इज नवीन। वेलकम टू टेक टर्न। फॉर फ्लिपकार्ट बिग बिलियन डे सेल डेट नहीं फ्लिपकार्ट ऑफिशियल का कंफर्म चाहिए। लीक्स प्रकार सितंबर 23 स्टार्ट होता है, प्लस मेंबर की 22 दी वीलु प्रीपोन अवकाश बट कोई ब्रांड्स की संबंधी अंड कोई प्रोडक्ट्स ऑलरेडी एर्ली सेल ऑफर्स राबोतुन्नायो प्राइसेस वाटिनि इप्पटि अदुबाटुलो उंचारु। सो दानिलो भागंगा रियल्मी संबंधी मोबाइल्स ऑलरेडी कार्ड डिस्काउंट अंड प्राइस ड्रॉप కల్పకొని సేల్లో అయితే వచ్చాయి। సో అందులో భాగంగానే నేను ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేశాను। సో అండ్ Amazon కి సంబంధించి కూడా డేట్ని వాళ్ళు అనౌన్స్ చేయాల్సి ఉంది, బట్ ఒక ట్యాబ్లో సెప్టెంబర్ 23 అని అయితే చూపెడుతున్నారు। క్లిక్ చేసి లోపలికి వెళ్తే కమింగ్ సూన్ అని ఉంది। సో దీన్ని వీళ్ళు మరి అఫీషియల్గా కన్ఫర్మ్ చేయాలి, మేబీ ప్రీపోన్ చేసే అవకాశాలు ఉన్నాయి। ఒకవేళ ఫ్లిప్కార్ట్ అఫీషియల్గా సెప్టెంబర్ 23 అని అనౌన్స్ చేస్తే అమెజాన్ ముందుకు జరుపుతుందో, సో అమెజాన్ ముందుకు జరుపుతుందని ఫ్లిప్కార్ట్ కూడా ముందుకు జరిపే అవకాశాలు అయితే లేకపోలేదు। సో ఇలా చేయడం వల్ల అమెజాన్ ఫ్లిప్కార్ట్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అండ్ ఎగ్జైట్మెంట్ కూడా పోతుంది। ఏదేమైనా ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ సేల్ ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉన్నాయి అండ్ మొబైల్స్ రియల్మీకి సంబంధించిన మొబైల్స్ కూడా సేల్ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి అండ్ ఆ మొబైల్స్ని మనం ఇప్పుడే కన్సిడర్ చేయొచ్చా, సేల్ ప్రైస్ రేంజ్లో ఇంకేమైనా తగ్గే అవకాశం ఉందా, వీటికి అంటే బెటర్ ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉందా అని అయితే చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ వీడియో। సో ప్రజెంట్ రియల్మీకి సంబంధించిన అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ చూసినట్లయితే రియల్మీ GT2 ప్రో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, రెగ్యులర్గా 45,000 ఉంటుంది। సో కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని మనకి నియర్లీ 35,000కి అయితే వస్తుంది స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో। సో కిల్లర్ స్పెక్స్తో ఉంది, బట్ మీరు వెయిట్ చేయండి, స్నాప్డ్రాగన్ 8 Gen 1 మొబైలే 35,000కి వస్తుంది। స్నాప్డ్రాగన్ 8 Plus Gen 1 చిప్ సెట్తో ఉన్న మొబైల్స్ నియర్లీ 40,000లో రావచ్చు, ఐకోన్ 90 1 Plus 10T। సో వస్తే మీకు చిప్ సెట్ పరంగా చూస్తే, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, సో 8 Gen 1తో కంపేర్ చేస్తే 8 Plus Gen 1 డెఫినెట్గా చాలా బాగుంది। సో ఈ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఈ 8 Gen 1 AAA చిప్ సెట్స్లో, ఎందుకంటే ఇది శాంసంగ్ మేడ్ చిప్ సెట్, 8 Gen 1 Plus మనకి TMC మేడ్ స్నాప్డ్రాగన్ AAA AAA Plus 8 Gen 1తో కంపేర్ చేస్తే ఇది చాలా ఆప్టిమైజ్ చేయబడింది। సో వెయిట్ చేయండి, 40,000లో ఏమన్నా 8 Gen 1 Plus చిప్ సెట్తో వస్తే అవి బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి। అండ్ నెక్స్ట్ రియల్మీ నుంచి మరొక మొబైల్ డీల్ చూస్తే రియల్మీ GT2, సో స్నాప్డ్రాగన్ 888తో జస్ట్ 26,999కి అయితే వస్తుంది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని, నిజానికి చాలా మంచి ఆప్షన్ ఆ ప్రైస్ రేంజ్లో। బట్ మనకి సిమిలర్ ప్రైస్ రేంజ్లో ఈ 27,000 to 30,000 ప్రైస్ రేంజ్లో, సో ప్యూర్ ఆఫర్స్ టైంలో అంటే ఏదైతే అఫీషియల్గా యాక్చువల్ ఆఫర్స్ డేట్ని వీళ్ళు అనౌన్స్ చేయలేదు, సో అనౌన్స్ చేయగానే ఆ సేల్లో ఇంకా మంచి మొబైల్స్ వచ్చే అవకాశం ఉంది, లేదా సేమ్ మొబైల్ మీకు అప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది, సో అప్పుడు మీరు ఇంకేమైనా బెటర్ రాకపోతే దీనికైతే వెళ్ళొచ్చు। సో 27,000లో ఇది మంచి ఆప్షన్ అయినప్పటికీ ఇంకా వచ్చే అవకాశం ఉంది 27,000 to 30,000 మధ్య ప్రైస్ రేంజ్లో, సో ఆ సేల్స్ కోసం అయితే వెయిట్ చేయండి యాక్చువల్ సేల్స్ కోసం। అండ్ నెక్స్ట్ రియల్మీ C32 Plus 32 GB వేరియంట్ మనకి 5,285కి వస్తుంది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని, సో ఇది డీసెంట్ ఆప్షన్ సో ఈ ప్రైస్ రేంజ్లో, బట్ స్టిల్ నియర్లీ 5,500 to 6,000 ప్రైస్ రేంజ్లో ఇంకా మంచి ఆప్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది। అండ్ రియల్మీ 9 5G 12 999కి వస్తుంది 6 128 GB వేరియంట్, సో ఇదైతే ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఆప్షన్, దీనికంటే బెటర్ మొబైల్స్ అయితే ఆ ప్రైస్ రేంజ్లో 5G తో, సో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో, సో ఏం కనిపించట్లేదు, మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 13,000 నుండి మంచి 5G ఫోన్ కోసం చూస్తుంటే ఈ రియల్మీ 9 5G ఇప్పుడే మీరు పర్చేజ్ చేయొచ్చు। అండ్ సో అన్నిటికంటే బాగా నచ్చిన రియల్మీ మొబైల్ డీల్ రియల్మీ 9 Pro Plus 5G, సో లాంచ్ చేసినప్పుడు 25,000, లోయెస్ట్ 20,000కి వచ్చింది, నేను బెస్ట్ మొబైల్స్ అండర్ 20K వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, సో బిలో 20,000లో వస్తాయి ఈ సేల్లో ఇది బెస్ట్ మొబైల్ అని, బట్ ఈ మొబైల్ ఈ సేల్లో 17,999కి వచ్చింది, సో కిల్లర్ డీల్ అనిపించింది, నా ఫ్రెండ్ని అయితే చాలా రోజులుగా ఆఫర్స్ కోసం వెయిట్ చేయమన్నాను సో ఈ మొబైల్ కొందామని, సో 17,999లో నేనైతే వానికి ఆర్డర్ చేశాను, డబ్బులు అడిగాయి అనుకోండి, సో కిల్లర్ డీల్. ఒకవేళ మీరు ఇప్పటికి కూడా బిలో 20,000లో మంచి 5G ఫోన్ కోసం చూస్తుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. షామీ 11 Lite NE 5G కూడా బిలో 20,000లో వస్తుంది 16,000 to 18,000 మధ్యలో ఈ సేల్లో, బట్ మీకు షామీకి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది, అండ్ దీంట్లో
ఓఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, అండ్ కెమెరాస్ కూడా సో అండర్ 30,000 ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఫోన్. ఒకవేళ పిక్సెల్ 6A కనుక బిలో 30,000లో సేల్లో వస్తే అదే దీనికంటే బెస్ట్ కెమెరా క్లియర్గా అవుతుంది అనుకోండి. కెమెరాస్ అయితే ఈ ఫోన్లో చాలా బాగున్నాయి, అండ్ 60W సూపర్ డాట్ ఛార్జింగ్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న అమోలెడ్ ప్యానల్, సో ఓవరాల్గా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ 5G ఫోన్ అయితే అవుతుంది 18,000లో మీరు కొనగలిగితే. మీరు రియల్మీలో కాకుండా ఇంకేమైనా మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే షామీ పోకో అయినా పర్లేదు అనుకుంటే వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, బట్ రియల్మీలోనే కావాలనుకుంటే ఈ Realme 9 Pro Plus ఇప్పుడే పర్చేజ్ చేయొచ్చు. సో అప్పుడు కూడా సేమ్ ఆఫర్, ఈ మొబైల్ అప్పుడు ఇంకేమైనా ప్రైస్ పెరుగుతుందా అంటే సో పెరిగే అవకాశాలు చాలా తక్కువ. మీరు యాక్చువల్ సేల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా సేమ్ ఇదే 18,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. సో వెయిట్ చేయగలిగితే సో వెయిట్ చేసి మీరు వేరే మొబైల్స్ని కంపేర్ చేసుకొని చెక్ చేసుకొని అప్పుడు వాటికంటే ఇదే బెస్ట్ అనిపిస్తే దీనికైతే వెళ్ళచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఈ రోజు కూడా 18,000లో ఇది బెస్ట్ అనిపించింది, సో అందుకే నేనైతే పర్చేజ్ చేశాను. అండ్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ మరొకసారి అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే పెట్టింది, అంటే మీరు ఫిజికల్ డ్యామేజ్ ఏమన్నా ఉంటే మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత సో వాళ్ళైతే రిటర్న్ రిప్లేస్మెంట్ ఏమి ఇవ్వరు. సో డెలివరీ బాయ్ ముందే చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అంతా బాగుంది, ఫిజికల్ డ్యామేజ్ ఏం లేదు అనుకుంటే మాత్రమే ఓటీపీ చెప్పండి, ఫిజికల్ డ్యామేజ్ ఉంటే ఓటీపీ చెప్పకండి. సో డెలివరీ బాయ్ రిటర్న్ తీసుకెళ్తాడు. ఒక్కసారి మీరు ఓటీపీ అతనికి చెప్పిన తర్వాత ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ ఉంటే మాత్రం మీకు రిటర్న్ రిప్లేస్మెంట్ ఏమీ ఉండదు. బట్ ఫోన్ తీసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఇష్యూస్ ఉంటే మీకు రీప్లేస్మెంట్ లాంటివి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కే రీప్లేస్మెంట్కి వెళ్ళమని అయితే చెప్తున్నారు కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ సంబంధించి. ఇదైతే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో ఇంకేమైనా మొబైల్ సడన్గా ప్రైస్ డ్రాప్ అయినా సో నేనైతే అక్కడ లూట్స్ వచ్చినా పోస్ట్ చేస్తుంటాను, జాయిన్ అయితే యాక్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.